హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈరోజు టీ కొలాబరేషన్ వీడండి, మీరు అందరు సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ అన్నింటినీ మీరు తప్పకుండా ఫుల్గా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా వాళ్ళ వాట్సాప్ నెంబర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. సో కన్ఫామ్గా చూడండి అండ్ సపోర్ట్ చేయండి. మీకు ఈ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి. సో ఈ డ్రెస్ అనేది ఉమెన్స్ ఫ్యాషన్ క్లాతింగ్ వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట. సో వీళ్ళ డిస్క్రిప్షన్ వీళ్ళ లింక్ వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఒక 4 to 5 డ్రెస్సెస్ రావాలి. సో మొత్తం హోల్గా వాళ్ళ సెట్ అనేది నేను చూపిస్తాను మళ్ళీ మీకు. సో ఈ డ్రెస్ అనేది చాలా బాగుంటుందండి, పార్టీ వేర్కి కానీ సింపుల్గా ఆఫీస్ వేర్కి కూడా. అండ్ దీనికి బెల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. సో డ్రెస్ అంతా లాంగ్ ఫెయిర్ ఎక్కువ ఉంటుంది. సో చాలా బాగుంటుంది డ్రెస్. ఈరోజు వచ్చి సూర్యగ్రహణం. సో సూర్యగ్రహణం రోజు ఎలా ఉండాలో ఈరోజు చూపిస్తాను. సో నేను ఎలా ఉన్నాను ఈరోజు చూపిస్తాను. సో నేనైతే 5:30 లేసేసాను. సో 5:30 లేసి స్నానం చేయాలని చెప్తారు. గ్రహణం అయితే 7:30 స్టార్ట్ అవుతుంది. సో ఆ లోపలే మనం టీ కానీ ఏమన్నా తినాలనుకుంటే ఇప్పుడే తినేయచ్చు అనమాట. సో నేను అందుకే ముందుగానే తినేసాను గ్రహణం స్టార్ట్ అవ్వకముందే. సో ఇక్కడ నేను టీ పెడుతున్నాను అనమాట. సో అందరం టీ తాగేస్తే కొంచెం ఆ గ్రహణం అయ్యేంత వరకు మనం పేషెన్స్గా ఉండగలుగుతామని చెప్పి. సో అలా కొంచెం టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తినేయచ్చు అండ్ టీ తాగే వాళ్ళు టీ తాగేయచ్చు అని చెప్పి నేను ఇక్కడ టీ పెడుతున్నాను. తర్వాత నైటే అనమాట కొంచెం రూమ్లోకి వెలుతురు రాకుండా ఉండడానికి మా ఇంట్లో కొన్ని భద్రతలు చేశారు. సో అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ వచ్చి మనం దర్ప అని దొరుకుతుంది, లేకపోతే గడ్డిలాగా ఉంటుంది. దాన్ని కూడా మనము పప్పులో ఉప్పులో చక్కెరలో అన్నిట్లో వేసి పెట్టుకుంటే ఈ గ్రహణం ప్రభావం అనేది దాని మీద నెగిటివ్గా పడకుండా ఉండడానికి. సో తర్వాత మళ్ళీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా గ్రహణం అయిన తర్వాత. అండ్ ముందు రోజు మనం ఏదైనా కూరలు చేసి పెట్టుకున్నా కూడా అప్పటికప్పుడు క్లియర్ చేసేసుకొని తినేయడమో లేకపోతే ఆల్మోస్ట్ అంతా క్లియర్ చేసేసేయాలి. సో ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ పైన కూడా మనం దర్భ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మా బాబుకి పెద్ద బాబుకి కోల్డ్ ఉందన్నమాట. సో అందుకే వేడి నీళ్ళు ఉప్పు పసుపు వేసిస్తున్నాను. సో మార్నింగ్ అది తాగితే మనకి మంచిది కదా హెల్త్కి. సో అందుకని ఈసారి వచ్చిన ఈ సూర్యగ్రహం అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. సో మీకు చూసుకున్నట్లయితే సూర్యగ్రహణాల్లో కూడా 4-5 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయంట. సో దాంట్లో ఇది ఒక పవర్ఫుల్ సూర్యగ్రహణం అని చెప్పారు. సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చాలా హామ్, అంటే ఈ రేస్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి మీద పడకూడదు అని చెప్పి చాలామంది చెప్పారనమాట. సో అందుకే మనం ప్రెగ్నెంట్ లేడీస్ ఉండేవాళ్ళు ఇంట్లో సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా గ్రహణాలు వచ్చినప్పుడు. సో ఇది చాలా ఇయర్స్కి తర్వాత వస్తుంది కాబట్టి సూర్యగ్రహం చంద్రగ్రహణంకి అంత ప్రభావం ఉండకపోయినా కూడా సూర్యగ్రహణంకి మాత్రం కొంచెం ప్రభావం అనేది ఎక్కువే ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మనము. సో ఈ గ్రహణం మధ్యలో ఉన్నప్పుడు మనం ఏమి తినకూడదు అండ్ గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మనం ఏమేమి చేయాలో కూడా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి అండ్ ఈరోజు నేను గ్రహణం అప్పుడు ఆ రోజు ఎలా ఉన్నానో అండ్ నేను ఎలా స్పెండ్ చేశానో ఆ టైంని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ ఇది ర్యాండమ్గా తీసిన వీడియోనే అండి, అనుకోకుండా తీసేసాను అనమాట. సో షేర్ చేసుకుందాం ఇంకెవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి. సో ఆఫ్టర్ టీ పెట్టిన తర్వాత నాకు గ్రహణం స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు మార్నింగ్ 7:30 స్టార్ట్ అయిందనమాట, 7:30 నుంచి 11:30 వరకు. బట్ నేనైతే 5:30 లేచి స్నానం చేసేసాను. ఆ తర్వాత మనం గ్రహణం అయిన తర్వాత కూడా స్నానం చేయాలండి, తల స్నానం చేయాలి. సో నేను హెడ్ బాత్ చేసుకుని వచ్చాను. తర్వాత గోమాతకి కొంచెం నవధాన్యాలతో పెట్టాలన్నమాట. సో అది కూడా చూపిస్తాను మీకు. సో మీకు చెప్పాను కదా మా ఇంట్లో మా వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలని. సో ఇదే అన్నమాట నేను ఉండే రూమ్కి. సో ఫుల్గా క్లోజ్ చేసేసారు, అసలు వెంటిలేషన్ రాకుండా ఇలా ఒక్క వెంటిలేటర్ ఉందన్నమాట. సో ఈ విండోస్ని ఫుల్గా క్లోజ్ చేసేసారు. గ్రహణం అయ్యేంత వరకు నేను ఈ రూమ్ నుంచి అస్సలు బయటికి రాలేదండి. అండ్ బాత్రూమ్ కానీ ఎక్కడున్నా కూడా మనం ఆ వెంటిలేషన్ అనేది రాకుండా క్లోజ్ చేసేసారు.
తర్వాత నేను అయిపోయిన తర్వాత తలస్నానం చేశానండి. తలస్నానం చేసి గోమాతకి నేను గోధుమలు ఇంకా నవధాన్యాలను సమర్పించుకోవాలని చెప్పి ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి. చూద్దాం. తర్వాత నేను ఆవుకి అన్నం పెట్టేది అదే ధాన్యాలు సమర్పించేసి వస్తాను. సో అది కూడా చూపిస్తాను మీకు. సో తర్వాత హెడ్ బాత్ చేసుకొని, సో ఇది వచ్చి ఒక కొలాబరేషన్ వీడియోకి ఇచ్చారనమాట డ్రెస్. సో ఇది నేను మళ్ళీ ఈసారి ఎప్పుడైనా ఫోటోషూట్ తీస్తాను కదా అప్పుడు షేర్ చేసుకుంటాను. దాని తర్వాత చూడండి ఇక్కడ నేను ఏమేమి పెడుతున్నాను ఆవుకి. పప్పు నేను చెప్తాను, బియ్యము, కందిపప్పు, శనగబేళ్ళు, గోధుమలు, ఉలవలు, బెల్లం, పెసళ్ళు. సెవెన్ ఎన్ని? సెవెన్. సెవెన్. ఇది అట్టిపండు 8 అవుతుంది. గోధుమలు, పెసర్లు, ఉలువలు, కందిబేడలు, శనగపప్పు, శనగపప్పు. సో ఇలా తర్వాత మన హౌస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఆవుకి ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళి నవధాన్యాలు పెడితే చాలా మంచిది, నెగిటివ్ రేస్ ఉన్నా కూడా వెళ్ళిపోతుందంట. ఫస్ట్ ఇక్కడ నేను అరటిపండు పెడుతున్నాను. అరటిపండు తర్వాత నవధాన్యాలు అంటే 9 ధాన్యాలు మనం పెట్టాలన్నమాట. సో లెక్క పెట్టుకొని 9 ధాన్యాలు ఇవ్వాలన్నమాట ఆవుకి. సో అక్కడ అలా పెడితే మనకు ఒకవేళ తెలియకోకుండా మనకి సూర్యగ్రహణం వల్ల తగిలిన రేస్, నెగిటివ్ రేస్ అనేది తొలగిపోతుంది అని ఒక ఆచారం. అండ్ ఈ డ్రెస్ వచ్చి కొలాబరేషన్ వీడియోకి స్పాన్సర్ చేశారు. సో దీంతోపాటు ఒక 2-3 డ్రెస్సెస్ ఇంకా రావాలి. సో అందుకే నేను ఇంకా వీడియోస్ ఇంకా షూట్ చేయలేదు. సో ఈరోజు మంచి రోజు కాబట్టి వేసేసుకున్నాను, అంటే ఒక సందర్భం ఉంది కాబట్టి వేసేసుకున్నాను. సో నెక్స్ట్ టైం అది 3-4 వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ ఫోటోషూట్ తీసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఈ డ్రెస్ని. ఈ సూర్యగ్రహం గురించి చాలామంది చాలా చెప్తున్నారు. సో బేసిక్గా మనకి ఎంత వీలైతే అంత ట్రై చేయడానికి ట్రై చేయాలి. సో గ్రహణం అప్పుడు ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్కి హామ్ ఉంటుంది. సో ఆ రేస్ అనే పడకుండా కవర్ చేసేయాలన్నమాట. దాని తర్వాత కూడా మనం హెడ్ బాత్ చేసుకొని కొంచెం దేవుడికి పూజ చేసి గోమాతకి నవధాన్యాలు సమర్పించుకొని తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తర్వాత వండించుకొని అప్పటికి ఫ్రెష్గా తినాలంట. సో అలానే చేశాను ఈరోజు. సో మొత్తం మార్నింగ్ 5:30 నుంచి టిల్ ఆఫ్టర్నూన్ వరకు ఇది వ్లాగ్ అనుకోండి. సో వ్లాగ్ అని కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకొని ఈ వీడియో షూట్ చేశాను. సో ఇలా బయట కూడా అంతా నీట్గా కడిగేసుకొని హౌస్ అంతా నీట్గా కడుక్కోవాలన్నమాట గ్రహణం అయిన తర్వాత. అండ్ ఇక్కడ గొబ్బమ్మలు పెట్టారనమాట. సో ఇదంతా కడిగేసుకున్న తర్వాత గొబ్బమ్మలు పెట్టారు. సో తర్వాత నేను ఈవినింగ్ ఏం చేశానంటే మా బాబుకి హెల్త్ బాగాలేదన్నమాట. సో అందుకే ఇక్కడ కషాయం పాలు అని మీకు చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. సో ఏం లేదండి, మిరియాలు, లవంగాలు రెండు వేయించుకొని ఇలా రోట్లో దంచుకుంటున్నాను. సో దీన్ని ఎక్కువ కాదు, చిన్నపిల్లలకు కదా. సో 2 లవంగాలు, 4 మిరియాలు వేసుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెలో నేను కొన్ని పాలు తీసుకుంటాను. వాళ్ళు ఎంత తాగగలిగితే అన్ని పాలు తీసుకోండి. అందులో ఈ మిరియాల పొడి అండ్ పసుపు వేసి బాగా మరగనిచ్చేసుకోవాలి. ఆ పాలు అలా మరుగుతుండగా కొంచెం పసుపు వేసుకొని కొంచెం చక్కెర కూడా వేసుకోవాలండి. వాళ్ళ టేస్ట్ మళ్ళీ తాగరన్నమాట. సో మిరియాలు ఉంటాయి కదా ఘాటు వల్ల. కుదిరితే అల్లం కూడా యాడ్ చేసుకోండి. బట్ అల్లం వేయకపోయినా కూడా ఈ కషాయం చాలా బాగా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. పాలు ఇలా బాగా మరిగిన తర్వాత వాళ్ళకి కొంచెం గోరచ్చిగా ఉన్నప్పుడు వాళ్ళకి వేడివేడిగా ఇవ్వండి. అసలు ఎలాంటి జలుబు దగ్గైనా కూడా వాళ్ళకి చక్కగా తగ్గిపోతుంది. నాకైతే మా బాబుకి బాగా తగ్గుతుందండి ఇలా చేస్తే. సో అల్లం కూడా యూజ్ చేయండి, పర్వాలేదు, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇంకా మెడిసిన్స్ బయట ట్యాబ్లెట్స్ కంటే ఇంట్లో ఇలా రెడ్మీ చేసుకుంటే హెల్తీ అన్నమాట పిల్లలకి, వెంటనే రిలీఫ్ ఇస్తుంది. ఇలా చలికాలంలో చేసుకుంటే ఇంకా మంచిది, అప్పుడప్పుడు తాగిస్తూ ఉండాలి. సో ఇది వచ్చి దగ్గుకి కషాయం చెప్పాను కదా,
ఇప్పుడు వాళ్ళకి బాగా జలుబు చేస్తుంటుంది. సో రిలీఫ్ ఉండాలంటే చిన్నపిల్లలకి శ్వాస తీసుకునేదానికి ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను చూడండి, ఇక్కడ పసుపు తీసుకున్నాను అండ్ ఇక్కడ వాటర్ బాగా కలిపేసుకోవాలన్నమాట, కొంచెం నీళ్ళగా, మరీ నీళ్ళ కాదు, కొంచెం అలా వాటర్ వాటర్గా ఉంటుంది. తర్వాత మనం దీన్ని బాయిల్ చేస్తాం కదా, సో అది అప్పుడు దగ్గరికి పడుతుంది, పేస్ట్ మాదిరి వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు నేను వేడి చేస్తున్నాను అనమాట, కలుపుతూ వేడి చేసుకోవాలి. పసుపు తొందరగా మాడిపోతుంది, అందుకే తొందరగా కలపెట్టుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వాళ్ళ తల మీద, ముక్కుకి, గొంతుకి, సో చెస్ట్కి అంతా కూడా అప్లై చేసేయాలండి. సో ఆ వేడికి, వేడిగా ఉన్నప్పుడు అప్లై చేయాలి ఆ వేడికి. అండ్ ఈ పసుపు చాలా బాగా వర్క్ అవుతుంది, డ్రై అంతవరకు పెట్టి తర్వాత మీరు నార్మల్గా స్నానం చేసేయచ్చు. సో ఇదంతా ఈవినింగ్ అండి, ఇది చూసారా, ఇది నైట్ అనమాట. మేము పడుకుని పడకలేసినప్పుడు బాబుకు బాగాలేదని తొందరగా పడుకోబెట్టేశాను. సో చూడండి ఏం చేస్తుందో, మా దగ్గరే పడుకోవాలంటుంది. యాక్చువల్లీ ఇంట్లోనే పడుకోబెడతాం దాన్ని. టైజన్ టైజన్ అది ఇంట్లోనే పడుకుంటుంది కానీ వేరే రూమ్లో పడుకుంటుంది, కానీ ఇది నా ఇక్కడ మేము పడుకుని దగ్గర పడుకోవాలి, నా పక్కనే పడుకోవాలనింది. సో అందుకే చూపిస్తున్నాను మీకు, అస్సలు లేవడం లేదు లేపుతుంటే కూడా. అండ్ దానికి బయటికి వెళ్ళి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి, ఆ మట్టిలో అంతా పొరలి ఆడుకుంటుంది. కానీ చిన్నపిల్ల కదా, అందుకే మేము బయటకు పంపించము, ఇంట్లోనే కారిడార్లోనే ఆడిస్తూ ఉంటామన్నమాట. ఎక్కడికి ఇప్పుడు ఆడింది సార్ లేదా నీకు, చూడు ఇప్పుడు ఆడింది సార్ లేదా, మూడు చూడు ఒప్పుసారి, మూడు చూపించు, ఇక్కడ ఆడింది సార్లా, ఇప్పుడు ఏడికి పోతావు, నువ్వు పట్టవు, దాంట్లో పట్టవు నువ్వు. టైజన్ పోతావా, బయటకు పోతావా? చూసారా అది ఎక్కడికో వెళ్ళాలనుకుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా మా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉందని చెప్పి నేను ఆల్రెడీ కమ్ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా, దీని పేరు టైజన్ అని చెప్పి. చూస్తున్నారుగా ఎంత క్యూట్గా ఉందో, అంత నాటి అండి కుక్క. అసలు కుక్కని కాదు ఇది, అసలు ఒక మెంబర్ అనమాట ఇప్పుడు మా ఇంట్లో. నువ్వు ఇటు పనుకున్నావు, నేను ఆడ పనుకోవాలి. టైజన్ దా, నేను ఆడ పనుకోవాలి టైజన్. చూసారు కదా అది ఎక్కడ పడుకునిందో, సో నేను పడుకునే ప్లేస్లోనే పడుకోవాలంట. అసలు చాలా క్యూట్గా యాక్షన్ చేస్తుందండి, మీరైతే పెట్ లవర్స్ అయితే సో ఈ క్లిప్పింగ్ చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఈ పెట్ని చూపించడం. సో చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి, సో క్యూట్ క్యూట్గా ఉంటాయి, ఏం యాక్షన్ చేసినా కూడా కొరికినా అండ్ ఏం చేసినా కూడా మనకి చాలా క్యూట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా క్యూట్గా మెమరీగా ఉంటుంది అనమాట మనకి. ఇంకా అది అక్కడే వెళ్ళి పడుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఏసీ వేస్తాం కదా, సో అందుకే అక్కడ పడుకుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఇంకా సెలవు, బాయ్ బాయ్, సీ యు ఆల్ నెక్స్ట్ వీడియో.